ఎన్టీఆర్ వారసత్వం నుంచి వచ్చిన డాషింగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. సినిమాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన నటనతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నాడు. అయితే రాజకీయాల్లోకి కూడా వస్తారనే టాక్ గత ఏడాది నుంచి తెగ చక్కర్లు కొడుతోంది. రాజకీయాల్లోకి రావాలి అనేది చాలామంది అభిమానుల అభిలాష. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగాలతో అదరగొట్టారు. తాత వారసత్వం పునికి పుచ్చుకున్న నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు పొందారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగుతుంది. అభిమానులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయనకు పదే పదే కోరుతున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రోగ్రాంలో ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల చంద్రబాబు పర్యటనలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్కు కీలక బాధ్యతలు అప్పగించాలి అంటూ చంద్రబాబు ముందే నివాదాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే పార్టీలో జోష్ పెరుగుతుందని, పునర్వైభవం వస్తుందని స్పష్టం చేశారు. ఒకవేళ జనం కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి? పార్టీని వదిలిపోవడమే, ఎన్టీఆర్ను తట్టుకోవడం ఆయన వల్ల కాదు. అందుకే జనం అతన్ని కోరుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పాల్సిందే, కానీ ఎన్టీఆర్ మనసులో ఏముందో మాత్రం ఎవరికీ తెలియదు. ఇంతకీ వస్తాడా రాడా అనే విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్రిబులార్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.